హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది మీరు పొందుతారు. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జాబ్కు సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్ మీకోసం ఫ్రెండ్స్. వెస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ 2017కు సంబంధించి 113 ట్రైనర్ అప్రెంటిస్ పోస్టులను రీసెంట్గా నోటిఫికేషన్ అనౌన్స్ అయింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. మొత్తం పోస్టులు 113 ఫ్రెండ్స్. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్. ఎన్ని పోస్టులు అంటే ఏ విభాగాల్లో ఉన్నాయనేది కింది విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫిట్టరు 32 పోస్టులు, అలాగే ఫిట్టర్ నాన్ ఐటీఐ ఫ్రెషర్ 8 పోస్టులు, తర్వాత వెల్డర్ 55 పోస్టులు, తర్వాత ఎలక్ట్రీషియన్ 12 పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 3 పోస్టులు, తర్వాత సెక్రటేరియల్ అసిస్టెంట్ 3 పోస్టులు ఫ్రెండ్స్. సో మనం ఏజ్ లిమిట్ కానీ చూసినట్లయితే క్యాండిడేట్ ఏజు 15 నుంచి 24 సంవత్సరాల లోపు ఉండాలి ఫర్ ది పోస్ట్ ఆఫ్ 1-3కి, అంటే మెన్షన్ చేసిన 1-3 పోస్టులకి 15 నుంచి 24 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే 6-14 పోస్టులకి 21 సంవత్సరాల లోపు ఉండాలి, ఐడి అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏజ్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వాళ్ళకి 10 సంవత్సరాలు ఏజ్ అనేది సడలి పోదు ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్ విత్ ఐటీఐ, ఇంటర్తో పాటు ఐటీఐ లేదా డిప్లొమా, ఇంటర్తో పాటు ఐటీఐ లేదా ఇంటర్ అయినా సరిపోద్ది ఫ్రెండ్స్. అది దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి క్యాండిడేట్ అనేది రిటర్న్ టెస్ట్ అంటే వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ తరంగా సెలెక్ట్ చేస్తారు. సో అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 170 రూపాయలు ఫ్రెండ్స్, విత్ జిఎస్టీతో కలిపి 170 రూపాయలు. అలాగే ఫీజు ఎస్సీ ఎస్టీ పిహెచ్డీ వాళ్ళకి ఫీమేల్స్కి ఎటువంటి ఫీజు అనేది లేదు ఫ్రెండ్స్, ఫీజు నుంచి వీళ్ళకి మినహాయింపించారు. అలాగే హౌ టు అప్లై విషయం వచ్చినట్టయితే కింద ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు ఫ్రెండ్స్. సో మీరు ఆ ఇన్స్ట్రక్షన్ చూడగలరు. ఇన్స్ట్రక్షన్ అంటే మీరు ఫస్ట్ www.mpoonline.gov.inలోకి మీరు లాగిన్ అయ్యి, తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మీరు క్లిక్ చేసి, తర్వాత మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సర్వీస్ని మీరు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని, తర్వాత దాంట్లో వచ్చిన ఫామ్ని మీరు కేర్ఫుల్గా చదివి దాని ఇన్స్ట్రక్షన్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ కొట్టండి ఫ్రెండ్స్. మీకు ప్రింట్అవుట్ వస్తుంది, ఆ ప్రింట్అవుట్ మీరు ఫ్యూచర్ యూస్ కోసం మీరు దగ్గర పెట్టుకుని ఉండండి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, 19/12/2017కి ఇది లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. సో నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ని అలాగే ఆన్లైన్ అప్లైకి సంబంధించిన సైట్ని లింక్ పెట్టున్నాను ఫ్రెండ్స్. సో దయచేసి దాన్ని చూడండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.